ಹಾಸನಗೌಡ ತುರ್ವಿಹಾಳ ಪರ ಮತಯಾಚನೆಗೆ ತೆಲಂಗಾಣ ರಾಜ್ಯದ ಮುಳುಗು ಕ್ಷೇತ್ರದ ಶಾಸಕಿ ಸೀತಕ್ಕ ಆಗಮಿಸಿ ಬಲ್ಚರಿ ಪ್ರಚಾರ ನಡೆಸಿದ್ದಾರೆ. ಸಿಂಧನೂರು ತಾಲೂಕಿನ 7ನೇ ಮೈಲ್ ಕ್ಯಾಂಪ್ನಲ್ಲಿ ಕಾಂಗ್ರೆಸ್ ಅಭ್ಯರ್ಥಿ ಬಸನಗೌಡ ಪರ ಮತಯಾಚಿಸಿದರು. ಬುಡಕಟ್ಟು ಜನಾಂಗದ ನಾಯಕಿ ಸೀತಕ್ಕ ಅವರು ಬಸವ ಜಯಂತಿಯ ಶುಭಾಶಯಗಳನ್ನು ಜನರಿಗೆ ತಿಳಿಸಿದರು. ಶಾಸಕ ಬಸನಗೌಡ ತುರ್ವಿಹಾಳ ಅವರು ಉಪಚುನಾವಣೆಯಲ್ಲಿ 30,000 ಮತಗಳ ಅಂತರದಿಂದ ಗೆಲುವು ಸಾಧಿಸಿದರು. ಈಗ ಮತ್ತೆ 2023 ರ ಸಾರ್ವತ್ರಿಕ ಚುನಾವಣೆಯಲ್ಲಿ ಕಾಂಗ್ರೆಸ್ ಪರ ಅಲೆ ಇದ್ದು ರಾಷ್ಟ್ರಮಟ್ಟದಲ್ಲಿ ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷ ಅಧಿಕಾರಕ್ಕೆ ಬಂದೇ ಬರುತ್ತೆ. ಹೀಗಾಗಿ ಮತದಾರರು ಬಸನಗೌಡ ಅವರಿಗೆ ತಮ್ಮ ಮತ ನೀಡಬೇಕು ಎಂದು ಮನವಿಯನ್ನ ಮಾಡಿದರು. ಬ್ರದರ್ಸ್ ಅಂದರಿಗೆ ನಮಸ್ಕಾರ. ಈ ರೋಜು ಮನಂದರಿ ಆರಾಧ್ಯ ದೈವ ಗ್ರೇಟ್ ಗಾಡ್ ಉಪ ಚರಿತ್ರ ಗಳಿನಟುವಂತಿ ದೇವುಡು ಬಸವಣ್ಣ ಗಾರಿ ಯೊಕ್ಕ ಜನ್ಮದಿನ ಸಂದರ್ಭಂಗಾ ಅಂತ ಕನ್ನಡ ಪ್ರಜಲಂದರಿಗೆ ಶುಭಂ ಜರಗಾಲಿ ಅಂತೆ ಖಚಿತಂಗಾ ಕಾಂಗ್ರೆಸ್ ರಾವಾಲನೆ ಈ ಸಂದರ್ಭಂಗಾ ವಾರಿಗೆ ಮೇಮೋ ವಾರಿ ಯೊಕ್ಕ ಆ ದೇವುಡಿ ಯೊಕ್ಕ ಆಶೀಸ್ಸುಗಳನ್ನು ತೀಸುಕುಂಟು ಪ್ರಜಲಕು ಕೂಡ ವಿಜ್ಞಪ್ತಿ ಚೇಸ್ತಾ ಉನ್ನು. ಈ ರೋಜು మన మస్కి నియోజకవర్గంలో ఆర్ బసవన్న గౌడ్ గతంలో 30,600 మెజార్టీతో బై ఎలక్షన్స్ లో ప్రజలు పట్టం కట్టడం జరిగింది. ఇప్పుడు కూడా రాష్ట్రమంతా కాంగ్రెస్ వేవ్ కనబడతా ఉంది. ఖచ్చితంగా మరి భారీ మెజార్టీతోటి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. కాబట్టి ఇక్కడ కాన్స్టిట్యూన్సీ ప్రజలు కూడా బసవన్న గౌడ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించడం కోసం అభిమానంతో మన నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. వారి గెలుపు కోసం మేమందరం ఇక్కడున్నటువంటి ప్రతి ఒక్కరం కూడా కష్టపడి పనిచేసి ఈ 40% కమిషన్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ మోడీ గారు మాట్లాడితే చాలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతారు, కానీ ఆయన ఏం చేసిండు, 40% మినిస్టర్ మూలంగా ఒక కాంట్రాక్టర్ చనిపోతే మరి దానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మన కన్నడ ప్రజలందరూ కూడా కర్ణాటక ప్రజలందరూ కూడా పోరాడుతుంటే ఆ వ్యక్తికి ఫోన్ చేసి మోడీ గారు ప్రధానమంత్రి అనే పదవినే దిగజార్చినటువంటి పార్టీ బీజేపీ పార్టీ.